అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పెదరామ క్లస్టర్ పరిధిలో నేను సీఏగా పనిచేస్తున్నాను. నా పేరు బిడ్డిక నరేష్. అయితే ఈ సీతంపేట గిరిజన ప్రాంతంలో ఎక్కువ శాతం గిరిజన రైతులు జీడి మామిడి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పెదరామ క్లస్టర్ పరిధిలో దేవనపురం గ్రామానికి చెందిన గిరిజన రైతు బిడ్డిక లక్ష్మణరావు గారి జీడి మామిడి తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసి నేర్చుకుందాం. జీడి మామిడి తోటలో ముందుగా కలుపుని డిసెంబర్ జనవరి నెలల్లో ఈ విధంగా తీసుకోవాలి. కలుపును తీసుకున్న తర్వాత మే జూన్ నెలల్లో కందకాలు రెండు అడుగుల లోతు మీటర్ వెడల్పుతో తీసుకోవాలి. ఈ విధంగా కందకాలు తీసుకోవడం వలన వర్షపు నీటిని మనం ఆదా చేసుకోవచ్చు, అలాగే మొక్కకు కావలసిన తేమ శాతాన్ని అందిస్తుంది. అలాగే జూన్ నెలలో ఎండిపోయిన కొమ్మల్ని ఈ విధంగా కత్తిరింపు చేసుకోవాలి. ఎండిన కొమ్మలు ఎందుకు కత్తిరింపు చేసుకుంటామంటే, ఎండిన కొమ్మల్లో కొన్ని ఎర్రచీమలు, కొన్ని చెదలు, కీటకనాశిని పురుగులు కూడా ఈ ఎండిన కొమ్మల్లో చేరడం వలన ఈ ఎండిన కొమ్మల్లో చీడపీడ పురుగులన్నీ వ్యాప్తి చెంది అలాగే చెట్టు మొత్తాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మొదటి దశలోనే ఈ ఎండిన కొమ్మలని ఈ విధంగా తొలగించుకోవాలి. ఇక చూస్తున్నారు కదా, ఈ చెట్టు మొదలు భాగం నుంచి పై వరకు చెదలు అనేది ఎక్కువగా వ్యాపించింది. ఈ చెదలు ఈ చెట్టులో ఎక్కువగా ఉండటం వలన ఈ వేరు భాగం నుంచి పై వరకు చెట్టు అనేది పాడవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చెదల్ని ఈ విధంగా తొలగించుకోవాలి. ఈ చెట్టులో చెదలను తొలగించుకున్నాం కదా, ఈ చెట్టులో మళ్ళీ చెదలు పట్టకుండా ఉండటానికి మొదలు భాగం నుంచి మీటర్ ఎత్తు వరకు సున్నాన్ని పూసుకోవాలి. అలాగే ఈ జీడి వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ చెట్టులో ఉండే అక్కడక్కడ కొన్ని రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల్లో కాండం తుల్చే పురుగులు ఉంటాయి. ఈ కాండం తుల్చే పురుగుల్ని నశింపచేయడానికి ఇనప చువ్వతో ఈ రకంగా మనం తొలగించుకోవాలి. ఈ కాండం భాగంలో రంధ్రాల్లో ఉన్నటువంటి కాండం తుల్చే పురుగుల్ని మనం తొలగించుకున్నాం కదా, మరలా ఇక్కడ కాండం తుల్చే పురుగులు వృద్ధి చెందకుండా ఉండటానికి మనం వేపముద్దని ఈ రకంగా ఈ రంధ్రాల్లో పూసుకోవాలి. అలాగే ఈ చెట్టు నుండి మొదలు భాగం నుంచి మీటరు దూరంలో తల్లిసాలు అనేది ఈ రకంగా తీసుకోవాలి. ఈ రకంగా తల్లిసాలు తీసుకోవడం వలన వర్షపు నీరుని ఈ తల్లిసాల్లో నిల్వ ఉండే మొక్కకి వేరు భాగానికి తేమ శాతాన్ని అందిస్తుంది. అదేవిధంగా ఈ తల్లిసాల్లో ఘన ద్రవ జీవ అమృతాలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ధన్యవాదాలు.
ఇంతవరకు జీడి మామిడి తోటలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతో కొన్ని పద్ధతులు తెలుసుకున్నాం కదా. ఇందులో ముఖ్యంగా పూత పింజ దశలో పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఇలా పిచికారీ చేసుకోవడం వలన జీడిపూత రాలిపోకుండా ఉంటుంది. జీడి పువ్వులు దృఢంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే జీడి పువ్వుల్లో కొన్ని బూజు తెగుళ్ళు రాకుండా ఉంటుంది. అలాగే పింజలు కూడా దృఢంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే నాణ్యమైన పిక్కలతో సహా అధిక దిగుబడులు వస్తాయి. ఈ పద్ధతుల్లో చేసుకోవడం వలన మన లక్ష్మణ్ అనే రైతు జీడి మామిడి నుంచి ఎంత లాభం పొందారో అతన్ని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బిడ్డి లక్ష్మణరావు, దేవనపురం గ్రామం. నేను గత 3 సంవత్సరాల నుంచి జీడి మామిడి వ్యవసాయం, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం సిఐసిఆర్పి సహాయంతో చేయుచున్నాను. ఇలా చేయడం వలన నా పక్క రైతుల కన్నా నాకు అధిక దిగుబడి వచ్చింది. విన్నారు కదా ఇంతవరకు మన లక్ష్మణరావు చెప్పిన విషయాలు. అలాగే ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించి మంచి దిగుబడులు సాధిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.